పోలీస్ శాఖను ఆధునీకరణ చేస్తున్న నాకు ఒక వారసత్వంగా ఒక సమస్య వచ్చింది కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సమాజంలో పరమ నీతులు కూడా ఉన్నారు సమాజంలో నాలుగు సంవత్సరాల పిల్లల పైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ నడి రోడ్లో చట్టంగానే పరిమితిస్తే నడి రోడ్లు ఉరేస్తే ఒకరిద్దరిని అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది మద్యం తాగితే లేకపోతే గంజాయి తీసుకుంటే ఆడబిడ్డలు ఆడబిడ్డలుగా కనపడకుండా విలాస వస్తువులుగా చూసే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలిపెడితే కంట్రోల్కు రారు వాడు ఎక్కడున్న మత్తు దిగేటిగా ఎవరికైనా మత్తు ఎక్కిన ఒళ్ళు వణికేటిగా చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వదిలిపెట్టాను మర్యాదగా చెప్పాను ఒకటికి రెండు సార్లు చెప్పాను మూడు నాలుగు సార్లు గట్టిగా చెప్పాను ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు కావాలి అదే మీ జీవితాల్లో చీకటి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా హెచ్చరిస్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఆడబిడ్డలు విలాసవంతులు కాదు విలాస వస్తువులు కాదు వాళ్ళని విలాస వస్తువులు అనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెడతా ఐడెంటిఫై చేస్తా మక్కలు ఇరగొట్టే విధంగా చట్టాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇది కాకుండా ఈరోజు ఇక్కడే మనం అందరం ఉన్నాం ఈ రోడ్లన్నీ కూడా మనం ఇది చేసే పరిస్థితికి వచ్చాం ఓర్వకల్లు అయితే ఐదు వేల కోట్ల రూపాయలతో కొప్పర్తి ఓర్వకల్లు నక్కపల్లి ఇండస్ట్రియల్ కారిడార్లు తయారు చేస్తున్నాం కర్నూల్లో డ్రోన్స్ పెట్టాం అక్కడ మూడు వందల ఎకరాల్లో డ్రోన్ పెట్టి ఇప్పుడే నేను చెప్పినట్టు మా ఆడబిడ్డలకి డ్రోన్ ద్వారా డాక్రా సంఘాలు సంహారకు మందు కొట్టే విధానం అనేక ప్రయోగాలు అవసరమైతే హాస్పిటల్కు మందులు పంపించే విధానం మొన్నే మీరు చూశారు ఫ్లడ్స్ వస్తే ఎవరూ పోలేని ప్రదేశాల్లో భోజనం ఏర్పాటు చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా వరద బాధితులకి డ్రోన్ సహాయంతో ఫుడ్ పాకెట్స్ పంపించాం రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి మీ ఊరికి మందు కావాలంటే మెడిసిన్ కావాలంటే ప్రోగ్రామ్ చేస్తే నేరుగా మేము ఇంటిపైనే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఎంతో దూరంలో లేదు అలాంటి నూతనమైనటువంటి ఇలాంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది కూడా చేస్తాం పేదలందరికీ ఐదేళ్లలో ఇళ్ళు కట్టిస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సె సెంట్లు ఇస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టించే బాధ్యత ఇంటి జాగా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను ఇవన్నీ చేసి నాలుగు నెలలోనే గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం ఇంకా చాలా చేయాలి సూపర్ సిక్స్ ఉంది ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అంచెల అంచెల వారీగా ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా సెక్రటరీని మంత్రిని ఒకటే కోరుతున్నా సంక్రాంతి సమయంలో నేను డ్రోన్లు అన్ని రోడ్ల మీద అప్పటికి పూర్తి కాకపోతే మీ కాంట్రాక్టర్ని వదిలిపెట్టను ఎట్టి పరిస్థితులు అందరికీ ఒకటే చెప్పండి ఇది ముఖ్యమంత్రిగా నా ఆదేశం జనవరికి ఎవరైనా బయట నుంచి వస్తే గర్వపడే విధంగా ఇది నా రాష్ట్రం అని రాష్ట్రాన్ని అభినందించే పరిస్థితి తీసుకురావాలంటే ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా ఏ రైల్వే స్టేషన్కి వచ్చినా నేరుగా వాళ్ళ ఇంటికి పోతే ఎక్కడ గుంతల లేని రోడ్డు ఉండాలి ఎక్కడ కూడా నాలుగో గేర్లో ఐదో గేర్లో పోవాలి తప్ప ఫస్ట్ గేర్కి సెకండ్ గేర్కి రాకూడదు అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు ఎక్కడ గుంతలు ఉండకూడదు అది చేయాలి దాన్ని ముందుగానే మిమ్మల్ని అందరినీ ఇన్స్పెక్ట్ చేయాలంటే నాకు ఒకటే మార్గం డ్రోన్స్ పంపించి రోడ్లన్నీ ఇన్స్పెక్ట్ చేసి ఆ రోడ్ల రిపోర్ట్లు మేము ముందర పెడతాం కాబట్టి మీరు కూడా సాక్షులు ఈ గ్రామంలో ఏదైతే వెన్నెలపాళెంలో ఈరోజు చేసిన కార్యక్రమం ఒక దుర్మార్గుడు చేసిపోయిన గుంతల్ని తువిపోయినాడు తవ్వాడు పడతా ఉంటే చూస్తూ ఆనందపడ్డాడు గుంతలు గుంతలు ఎక్కడికెక్కడ పెరిగిపోయినాయి అవన్నీ పొడుద్దాం సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం ఆ దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం మీ ముందుకు వస్తూ ఉంది నిండు మనస్తో ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్